అరాచకం ఆకాశాన్ని అంటింది. ఎర్ర సముద్రంలో ఇప్పుడు నెత్తురు ప్రవహిస్తోంది. కనపడిన నౌకలు కనపడినట్టు పేలిపోతున్నాయి. ఇదే బీభత్సం ఇలాగే జరిగితే ఇక ప్రపంచం మనుగడ కొన్నాళ్లే. కలియుగాంతానికి ఇది కర్టెన్ రైజర్లా ఉందని కొందరు వాపోతున్నారు. అసలు సంగతికొస్తే మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరుకు తీసుకువెళ్లడానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదేవిధంగా ఆయా దేశాల నుంచి ముడి పదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. ఇటీవలి కాలంలో ఎర్ర సముద్రంలో చోటు చేసుకుంటున్న ఉదంతాలతో అంతర్జాతీయ వాణిజ్యం సమస్యాత్మకంగా మారింది. ఇప్పటికే ఈ ప్రాంతంపై రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఉంది. దీనికి తోడు సోమాలియా తదితర దేశాలకు చెందిన సముద్ర దొంగల తాకిడి పెరిగింది. ఇప్పుడు అదనంగా యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. దీంతో సరుకుతో వెళుతున్న నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. సకాలంలో గమ్యస్థానాలకు చేరడం లేదు. ఎక్కడ పడితే అక్కడ నౌకలు ఆగిపోతున్నాయి. సరుకుతో వెళ్లిన నౌకలు తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందనేది స్పష్టం కావటం లేదు. దీనివల్ల సరుకు రవాణా ఖర్చులు, బీమా వ్యయాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితి స్థానిక కంపెనీల ఆదాయాలు, లాభాలపై ప్రభావం చూపుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి కొన్ని కంపెనీలు ఆశించిన స్థాయిలో ఆదాయాలు నమోదు చేయలేకపోయాయి. దీనికి ఎర్ర సముద్రంలోని పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్యంపై దాని ప్రభావం ప్రధాన కారణాలని ఆయా కంపెనీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఎగుమతుల్లో నిమగ్నమయ్యున్న కంపెనీలకు ఆదాయాలు ఆశించిన విధంగా పెరగకపోవటం గమనార్హం. స్పెషాలిటీ పైపులు, ట్యూబుల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ ఆదాయాలు ఈ 3వ త్రైమాసికంలో అంచనాలకు అనుగుణంగా పెరగలేదు. ఈ సంస్థ ఆదాయాల్లో 85% వరకు ఎగుమతులే ఉండడం గమనార్హం. ఎర్ర సముద్రంలో చోటు చేసుకుంటున్న ఉదంతాలతో అంతర్జాతీయ సరుకు రవాణా సమస్యాత్మకంగా మారినట్లు, అందువల్ల ఆదాయ అంచనాలను అందుకోలేకపోతున్నట్లు ఈ సంస్థ యాజమాన్యం ఆర్థిక ఫలితాలు వెల్లడించిన తర్వాత మదుపర్లకు వివరించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ కొంత ఇబ్బంది తప్పకపోవచ్చని, అయినప్పటికీ తగిన పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నట్టు స్పష్టం చేసింది. మన దేశం నుంచి వ్యాపార సంస్థలు ఐరోపా దేశాలకు ఎగుమతులు ఎర్ర సముద్రం ద్వారా నిర్వహిస్తున్న విషయం గమనార్హం. అందువల్ల ఎగుమతులపై ప్రభావం పడుతుందేమోనని ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మొత్తానికి కరువు, యుద్ధం బీభత్సంతో ప్రపంచంలో ఎర్ర సముద్రం మీదే కలియుగాంతానికి పునాది పడబోతోందా అన్న సందేహం ఎందరో ఆధ్యాత్మికవేత్తలను ఈ సందర్భంగా వెంటాడుతోంది.